వంద రోజుల కూటమి పాలనలో రాష్ట ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలనా విధానం తెలియని వారు కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అందుకోసమే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మీకు పుట్టగదులు ఉండవని ఆయన హెచ్చరించారు. కూటమి పాలన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని మేకపాటి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిపాలన విధానం గడచిన 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి ప్రజలు నోటుకుండానే వింటున్నాం. అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 100 రోజుల్లోనే వరదలు రావడం జరిగింది. ఈ వరదల్లో రాష్ట్రం చాలా నష్టపోవడం కూడా జరిగింది. నష్టంలో అంతా ఇంత కాదు, పెద్ద నష్టమే జరగటం జరిగింది. ప్రజలు చాలా కష్టపడటం కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ కష్టాన్ని ఎట్లా ఆదుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున ప్రణాళిక తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని విధాలా ప్రజల్ని ఆదుకోవాలా, అన్ని శాఖల పరంగా ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలనే గొప్ప సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు భారతదేశంలో అందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని అటు ఇళ్ళు అయితేనేమి, అటు కరెంట్ అయితేనేమి, అటు ఆహారం అయితేనేమి, అటు వసతులు అన్నీ కూడా మళ్ళీ కరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు చెందేటట్టు ఇవ్వాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు. దాంతోపాటు చక్కటి మంత్రులు ఉన్నటువంటి పరిపాలనలో రామానాయుడు గారు, నారాయణ గారు, రామనారాయణ గారు వీళ్ళందరూ కూడా మహా గొప్పగా అందరూ కూడా కష్టపడినారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు. అందుకనే ప్రతి ఒక్కరికి మంచి స్థానంలోనే పదవులు ఇచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రామానాయుడు గారు అయితే కట్ట మీద తెగిన కట్ట మీదనే రాత్రి బొగుడు ఉండి కష్టపడి పనిచేసి ఆ కట్టను పూడ్చటం తెగిన కాడ పూడ్చటం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. రామానాయుడు వాళ్ళంతా నారాయణ గారు కష్టపడినటువంటి విధానం చూసి ప్రజలే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత కష్టపడుతున్నారు వీళ్ళని. పరిపాలనా విధానం తెలిసిన వాళ్ళు పరిపాలించే విధానానికి, తెలియని వాళ్ళు పరిపాలించే విధానానికి పెద్ద తేడా ఉంటుంది. నక్కకి నాగలోకముకు ఉన్నంత తేడా ఉంటుంది. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశారు పరిపాలించిన వాళ్ళు. ఇట్లా పరిపాలించినటువంటి గత 5 ఏళ్ళు పరిపాలించినటువంటి విధానం ఎవరు చూడలేదు. వాళ్ళ పరిపాలనా విధానంలో 10 మంది మాత్రమే బాగుపడ్డారు. కార్యకర్తలు బాగుపడలేదు, నాయకులు బాగుపడలేదు, ఎమ్మెల్యేలు బాగుపడలేదు, మిగతా డిపార్ట్మెంట్లు ఏవి కూడా శాఖలు ఏవి బాగుపడలేదు. పొలిటికల్గా ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్న పొలిటికల్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. ఆయన ఆయనతో ఉన్న 10 మంది వాళ్ళు మాత్రం వాళ్ళు బాగుపడ్డారు తప్ప అన్ని రకాలుగా లక్షలు కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఈరోజు ఎనిగిపోతున్నారనేది కూడా ప్రజలందరూ తెలుసు. అందుకని 11 స్థానాలని గెలిపించినటువంటి ప్రజలు 164 స్థానాలను గెలిపించినటువంటి విధానం చూస్తే ప్రజలందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, భారతదేశంలో మేధావులకు తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు. 3 పార్టీల కలయిక అద్భుతంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మాటల్లో సొగసు లేదు, అందం లేదు, జాతకాన్ని మాట మాట్లాడకూడదు. నన్ను గ్రాప్ బాగలేదన్నారు ఉదయగిరిలో. గ్రాప్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఎవరి గ్రాప్ ఏంటనేది ప్రజలు నిర్ణయించారు, డిసైడ్ చేశారు, 11 ఇచ్చారు. భవిష్యత్తులో అసలు పార్టీలే ఉండవేమో అని పద్ధతిలో ఉంది. ఆయన బాలినేని శ్రీనివాస రెడ్డి ఎంత కష్టపడేవాడో, ఎంత బాగా మీకు తోడు నీడగా ఉన్నాడో అట్లాంటి కరింపు అందుకున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి బయటికి పోయినాడంటే మీ యొక్క విధానము, మీ యొక్క లోపాలని ఎత్తి చూపినటువంటి విధానం అని కూడా మీరు తెలుసుకోవాలి. బాలినేని మీకు అండ ఆపుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి
మీ దెబ్బకు పారిపోయినాడు, అతన్ని తరమాలనుకున్నారు, అతనే వెంట్రుకు మీకేసి పారిపోయినాడు. మీకు తెలుసు అలా పరిపాలించిన వాళ్ళు మీరు. ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. పోయిన ప్రతి వ్యక్తిని పలకరిస్తారు, ప్రతి ఎమ్మెల్యేని పలకరిస్తారు, ప్రతి కార్యకర్తని పలకరిస్తారు. వాళ్ళకి అవసరం ఏమైనా వచ్చినాం ఏం కావాలని అడుగుతారు. అబ్బా కొడుకులు ఆయన ఆయన కుమారుడు ఇద్దరు కూడా పోయినటువంటి ప్రతి వ్యక్తికి ఏం కావాలైనా ఏమిటో అనే అనే సాంప్రదాయ పద్ధతిలో అడిగి వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తే చేస్తారు, లేకపోతే ఇది ఇది ఇప్పుడు ఆయన పలానా టైంలో వచ్చి చేస్తాము అనే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిపాలన ఇప్పుడు మీ పరిపాలనలో ఎమ్మెల్యేలతో మాట్లాడకపోతే, ఎంపీలతో మాట్లాడకపోతే, కార్యకర్తలతో మాట్లాడకపోతే, జిల్లా పరిషత్ చైర్మన్తో మాట్లాడకపోతే, ఎంపీలతో మాట్లాడకపోతే, ఎంపీపీలతో మాట్లాడకపోతే, ప్రతి వ్యక్తితో ఎవరితో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి గారు అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని పరిపాలన ఎట్ట చేయాలో ఎవరి చేతన చెప్పినా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తెలుసుకొని పద్ధతిగా నడుచుకోమని నేను ఆదేశాలు ఇస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.